నిన్న మన భద్రాచలం బిడ్డ సూపర్గా నిన్న క్రికెట్లో మన భద్రాచలం బిడ్డ ఒక్కసారి తెలంగాణ ఖ్యాతిని ఎక్కడికో తీసుకుంది మన అమ్మాయిలు వరల్డ్ కప్ గెలిచిర్రు అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇండియాదే ఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్పై పై గ్రాండ్ విక్టరీ సత్తా చాటిన తెలంగాణ బిడ్డ త్రిష గంగుడి త్రిష భద్రాచలం అమ్మాయి మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు ఐపీసీ ఐపీసీసీ తొలిసారి నిర్వహించిన అండర్ నైన్టీన్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సొంతం చేసుకుని ప్రపంచ ఛాంపియన్లు అయ్యారు సౌత్ ఆఫ్రికాలో ఆదివారం జరిగిన ఫైనల్లలో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించారు తొలుత ఇంగ్లాండ్ అరవై ఎనిమిది రన్స్ కి ఆల్అౌట్ అయింది ఇండియా పద్నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది తెలంగాణ బిడ్డ ఆ త్రిష ఇరవై నాలుగు రన్స్ చేసింది అనేది ప్రధాన అంశంగా ఆ చెప్పింది ఇక త్రిష ఈ బిడ్డనే భద్రాచలం బిడ్డ ఆ మహిళలకు స్వేచ్ఛిస్తే ఎట్లుంటుందంటే ఇక చూపెట్టింది ఒక భద్రాచలం అంటే మీకు చెప్ప చెప్పాల్సిన అవసరం లేదు చుట్టూ పరివాహక ప్రాంతం ఎట్లుంటుంది అంటే అభివృద్ధి చెందిన ప్రాంతమా అభివృద్ధి చెందిన ప్రాంతమా ఆదివాసీలకు సంబంధించిన ఆ ప్రాంతమా అటవీ దూరంలో ఉంటుందో ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు అక్కడ సదుపాయాలు కూడా ఎట్లుంటాయో నాకంటే ఎక్కువ మీకే తెలుసు అలాంటి ప్రాంతం నుండి ప్రపంచ వరల్డ్ కప్లాడి ఒక్కొక్కలకు చంప చెల్లమనిపించే సమాధానం చెప్పింది ఇది మనం ఎవరికైనా వాళ్ళకి తోడ్పాటుని ఇచ్చి వాళ్ళని కొంచెం పుష్ అప్ చేస్తే ఇగో ఎట్లాంటి మహిళలకు స్వేచ్ఛిత్తే ఇట్లా ఉంటుంది ఇక వీళ్ళకి ఇంతకంటే ఉదాహరణ ఇక ఇప్పుడు పెట్టుర్రీ పాఠాలల్లా వీళ్ళ చరిత్ర పెట్టుర్రి ఇది ఎందుకు అంటే ఎక్కడ నుండి వచ్చింది ఎక్కడ ఆడింది అనేది నిన్న బీభత్సంగా మాట్లాడుతుండే అదేంది భాష ఇంగ్లీషు భాషలలో అక్కడ అట్లా ఉంటుంది